హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వడపప్పు చలమిడి రెసిపీ చూద్దాం ఇది ఆంధ్ర స్పెషల్ నైవేద్యం రెసిపీ అండి మనకు ప్రతి పన్నకి ప్రతి పూజకు కానీ చలిమిరి చేయడం వడపప్పు చేయడం అనేది మోస్ట్ కామన్ అండి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఇదే నైవేద్యంగా కంపల్సరీ మస్ట్ అండ్ సుడ్గా సమర్పిస్తూ ఉంటారు సో ఈ చలిమిరి వడపప్పు ఎలా చేయాలో చూద్దాము చలమిడి ప్రాసెస్ చూద్దాం చలమిడి కోసం మనం వన్ అండ్ హాఫ్ కప్ బియ్య తీసుకున్నాం అలాగే ఒక ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకొని హాఫ్ కప్ నీళ్ళలో ఇలా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించి ఉంచుకోవాలి సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో ఫస్ట్ బియ్య తీసుకున్నాం ఇలా ఒక గిన్నెలో బియ్య పిన్ను తీసుకున్న తర్వాత దాంట్లో బెల్లం వాటర్ యాడ్ చేద్దాం అయితే ఈ బెల్లం వాటర్ అనేది మనం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేస్తూ ముద్దగా చేస్తూ ఉండాలి ఒకేసారి యాడ్ చేసినట్టయితే మనకు బెల్లం వాటర్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి చెలమిన అనేది పలసగా తయారైపోవచ్చు సో అందుకని మనము కన్సిస్టెన్సీ చూసుకొని కొద్ది కొద్దిగా మనం ఇలా బెల్లం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ముద్దగా చేసుకోవాలి సో ఇలా ఒకే దగ్గరకు వచ్చేసి ఇలా ముద్దగా అయ్యేలాగా చేయండి ఇలా ముద్దగా చేస్తే ఇది చలిమిది రెడీ అయిపోయింది సో ఈ చలిమిరి చాలా సింపుల్ టూ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు సో చలిమిరిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు చలిమిరితో పాటు వడపప్పు కూడా సమర్పిస్తారు సో ఈ వడపప్పు చేయడానికే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి హాఫ్ కప్ప ఒక కప్ప అనేది తీసుకోవచ్చు తీసుకొని దీన్ని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి కడిగేసి వాటర్లో ఇలా నానబెట్టుకొని నీళ్ళు తీసేసాక ఇలా ఉంటుంది సో ఈ వడపప్పుని తీసుకొని దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు యాడ్ చేయకుండా జస్ట్ ఈ చలిమిడితో పాటు ఇలా పెట్టేసి ప్లేట్లో పెట్టేసి దేవుడికి సమర్పిస్తారు సో వడపప్పు ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది దాంట్లో కొంచెం కొబ్బరి అవన్నీ వేసేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది సింపుల్గా జస్ట్ నానబెట్టిన పెసరపప్పుని వడపప్పు అంటారు దాన్ని ఇలా చలిమిట్ట పాటు పెట్టేసి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు ప్రతి పూజలో కానీ పండక్కి కానీ వ్రతానికి కానీ అండ్ శుభకార్యాలకు కానీ ఇది ప్రిపేర్ చేస్తారు కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్